తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది ఈ మేరకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది ఢిల్లీలో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియుకితో సమావేశమైన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీలో ప్రవేశించాలన్న ఫాక్స్కాన్ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు దేశంలోనే ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ మారిందని వివరించారు చర్చల్లో భాగంగా భారత్ లో పెట్టుబడులు విస్తరించే ప్రణాళికలను ఫాక్స్కాన్ బృందం కేటీఆర్కు వివరించింది తమ సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తెలంగాణను ఎంచుకున్నట్లు యంగ్ లీయూ చెప్పారు వారి నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్ అత్యుత్తమ రాయితీలు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు